హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. కాలచక్రం కార్యక్రమానికి స్వాగతం. సకల జాతక గ్రహదోష నివృత్తికి మరియు వాస్తు దోషాల పరిహారానికి జ్యోతిష్య శాస్త్రం, సంఖ్యశాస్త్రం మరియు నవరత్న శాస్త్రం వనమూలికలతో అన్ని సమస్యలకు పరిష్కారాన్ని చూపేందుకు మనతో ఉన్నారు సర్వశక్తిపీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ జ్యోతిష్యులు, సకల శాస్త్ర కోవిదులు జ్యోతిష్యమణి మహాశ్రీ కుమార్ గారు. ఆయనతో మాట్లాడి మనం మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మీరు కూడా గురువుగారితో మాట్లాడాలి అంటే పైన డిస్ప్లే అవుతున్న నెంబర్స్కి కాల్ చేసినట్టయితే వారితో మాట్లాడే అవకాశాన్ని మీరు కూడా పొందొచ్చు. నమస్తే అండి. ఓం శ్రీం హ్రీం ఐం క్లీం షోం షోం శరవణ భవాయ నమః. నమస్కారం. ఓకే అండి, ముఖ్యంగా కనుక చూసుకున్నట్టయితే ధన ఆకర్షణకి కనుక చూస్తే ఎటువంటి పరిహారాలు చేయాలంటారు ముఖ్యంగా? ఈ పరిహారం అనేది ప్రతి ఒక్కరికి కూడా కావాల్సిన పరిహారం. ఇది ప్రతి ఒక్కరికి డబ్బులు కావాలి. అట్లాంటి డబ్బులు వస్తుంది, నిలవాలి, ఎక్కువగా ఖర్చులు పెట్టరాదు. అయిన తర్వాత డబ్బులు రావడానికి కష్టం ఉంది, ఆకర్షణ చేసుకోవాలి. మనం మాంత్రిక శాస్త్రంలో ఆకర్షణ అనే ఒక పదము చాలా ఇంపార్టెంట్. ఆకర్షణం, దైవ ఆకర్షణం, దేవుణ్ణి ఆకర్షణ చేసుకోవచ్చు. కులదైవ ఆకర్షణం, ఇంటి దేవుడు ఎవరికి తెలియదు, కులదైవం ఉంటాము ఇంటి తెలియదు, అది కూడా ఆకర్షణ చేసుకోవచ్చు. కొన్ని ఆకర్షణ అనేది రాపిచ్చేది, అంటే రాకునుండే వస్తువుల్ని రాపిచ్చేది, అది ఆకర్షణ అని చెప్తాము. అట్లాంటివంటి డబ్బుల గురించి కానీ వేరే వేరు వస్తువులు కానీ ఆకర్షణ అనే పదానికి వేరే వేరే అర్థాలు ఉంటూ కూడా ధన ఆకర్షణము ప్రతి ఒక్కరికి కావాలి. జనాకర్షణ వేరు. ఇప్పుడు రాజకారణి, ఇప్పుడు రాజకీయ వ్యక్తులకి ధనాకర్షణము ఉండాలి, జన ఆకర్షణము ఉండాలి, లేకపోతే వాళ్ళు రాజకీయ నాయకులు అయ్యేకి ఇబ్బందులు ఉంది. అయిన తర్వాత ఇప్పుడు ధన ఆకర్షణము, ఇప్పుడు ధన ఆకర్షణ అనే పదానికి ప్రతి ఒక్కరికి కూడా ఉండవాలి, డబ్బులు ఉండవాలి, ఎక్కువ పారాడాలి, పెద్ద పెద్ద వాళ్ళకి అవ్వాలి, ఇల్లు కట్టవాలి, వాహనం కొనాలి, సైట్ కొనవాలి, అయిన తర్వాత నగలు కొనాలి, ఇది అన్నిటికీ కలిసి డబ్బులు కావాలి. అట్లాంటి డబ్బులు సంపాదన చేస్తారు ప్రతి ఒక్కరు కూడా, అయితే నిలబడదు. సో అందుకోసము ప్రతి నెల వచ్చే పౌర్ణమి రోజు సాయంత్రం, ప్రతీ నెల వచ్చే పౌర్ణమి రోజు, ఈ నెల బుధవారం రోజు 11:30 నుంచి, అంటే 11వ తారీఖు 11:30 నుంచి బుధవారము, మళ్ళా రోజు 12వ తారీఖు మధ్యాహ్నం వరకు ఉంటుంది పౌర్ణమి. అయితే సాయంత్రం పూట్ల చేసేది చాలా మంచిది. సాయంత్రం పూట్ల మీరు ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో తమలపాకు, 5 తమలపాకు జోడించాలి పూజా రూమ్లో, లేకపోతే చిన్న హాల్లో, లే 10x10 రూమ్ ఉందండి, ఆ రూమ్లో కూడా మీరు 5 తమలపాకు జోడించాలి. 5 రకాలుగా పండ్లు మిక్సీకి వేయాలి. మిక్సీకి వేసిన తర్వాత దాన్ని పంచామృతం లాగా చేయాలి. దాన్ని ఆ తమలపాకు మీద పెట్టాలి. అయిన తర్వాత దాన్ని గుర్తు లోతు చేసి నెయ్యిలో తామరపు ఒత్తు ఉంది, కొందరికి తెలుస్తుంది తామరపు ఒత్తు ఉంటుంది, దాన్ని వేయాలి. ఒకటి వేయాలి, ఆ ఒత్తి వేసి నెయ్యి పోసి అయిన తర్వాత సీజన్కి, ఇప్పుడు ఏం సీజన్ ఉంది, ఆ సీజన్ తగ్గినటువంటి పళ్ళు దొరుకుతుంది మీకు, ఆ పండ్లన్నీ మీరు మిక్సీకి వేసి పంచామృతంలాగా వేసి దాన్ని తమలపాకు మీద పెట్టేసి స్వర్ణ ఆకర్షణ భైరవ మంత్రాలు పఠించాలి. స్వర్ణ ఆకర్షణ భైరవ్ లక్ష్మి గురించి మీరు కనుక్కొని ఉంటారు, అయిన తర్వాత లక్ష్మి కుబేరుడు గురించి తెలుసుకుంటారు. ఇదేంటి ఇది స్వర్ణ ఆకర్షణ భైరవ మంత్రము అంటారా? ఇదేండి, తిరుపతిలో ఎక్కువగా జనాలు, ఎక్కువగా డబ్బులు, ఎక్కువగా బంగారు. ఇప్పుడు అక్కడ ప్రతి ఒక్కరు కూడా అక్కడ పోయి జనాలు పోతారు, డబ్బులు వేస్తారు, ఉండి వేస్తారు, అయిన తర్వాత వెండి వస్తుంది, బంగారు వస్తుంది. అంటే స్వర్ణ ఆకర్షణ భైరవ చక్రం అక్కడ స్థాపన చేసినారు. ఎవరికి తెలిసిందో తెలియదో తెలియదు, చాలా మందికి. అవును, కొంకణ సిద్ధు, మేము చెప్తాం సిద్ధుల భవిష్యం, సిద్ధుల భవిష్యం 18 సిద్ధుల, ఒక సిద్ధులు కొంకణ సిద్ధుల్లో నుంచి, ఆ సిద్ధు మహాపురుష సిద్ధు ముందుగా నేనే అక్కడ వెళ్ళాను, నేనే ఆ జీవంత సమాధి అని చెప్తాం. అక్కడ వెళ్ళి ఆ సిద్ధుల్ని నమస్కారం చేస్తా కానీ డబ్బులు ఎక్కువ పెరుగుతుంది. కొంకణ సిద్ధు అనేసి తిరుపతిలో ఉంటుంది. సో అట్లాంటి వంటి జాగాలో మీరు వెళ్తే కానీ, ఆ జాగాలో వెళితే ఈ మంత్రాలు కూడా పట్టించండి. తిరుపతికి వెళితే కానీ ఈ మంత్రాలు కూడా పట్టించండి. మీ ఇంట్లో మేమేం చెప్పాము, పౌర్ణమి రోజుల ప్రతి నెల వచ్చే పౌర్ణమి రోజు సాయంత్రం పూట్ల, లేకపోతే శుక్రవారం సాయంత్రం 8 నుంచి 9 గంటల వరకు శుక్ర హోరా ఉంటుంది. శుక్ర హోరా శుక్రవారము
ప్రతి వారము చేసుకోవచ్చుము. ప్రతి నెల చేయాలంటే పౌర్ణమి రోజుల సాయంత్రం పూట చేయాలి, 6 నుంచి 10 గంటలలోగా చేయాలి ఈ ఒక పూజ. ఈ మంత్రం స్వర్ణ ఆకర్షణ సింపుల్గా చెప్తాను, ఓం నమో భగవతే స్వర్ణ ఆకర్షణ భైరవాయ ధన ధాన్య వృత్తికరాయ శీఘ్రం స్వర్ణం ధనం దేహి దేహి పట్ స్వాహ అనే మంత్రాలు ప్రతి ఒక్కరు కూడా 108 సార్లు మీరు పఠించి ఆ పంచామృతం ఏం మీరు చెప్పినాం కదా దాన్ని మీరు పూజించి దానికి మంత్రాలు పఠించి విభూతిలో కుంకుమలో పసుపుటిలో లేకపోతే పూలో సో మీరు అర్చన చేసి అయిన తర్వాత దానికి ఆరతి చూపించి మళ్ళా రోజు ఉదయము మీరు అది తినవాలి. వేరేవాళ్ళకు ఇవ్వకూడదు, ఇస్తే కానీ వాళ్ళకి వెళ్ళిపోతుంది డబ్బులు, వాళ్ళ దారిద్ర్యం మీకు వచ్చేస్తుంది. అందుకాబట్టి ప్రతి నెల ధన ఆకర్షణ కోసం మా దగ్గర ఒక కాన్సెప్ట్కి 1000 పరిహారాలు ఉంటుంది. ఇట్లాంటివి అంటే శుద్ధుల భవిష్యంలో నాకు నా దగ్గర ఉండే పరిహారాలు అన్నీ చెప్పాలంటే నాకు 500 వయసు ఉండాలి. నాకు అంతవరకు రోజు నాకు 5 గంటల టైం ఇస్తా కానీ నేను చెప్తా ఉంటాను. అందుకాబట్టి ఒక్క పరిహారంకే, ఒక్క దోషంకే, ఒక సమస్యకే నా దగ్గర 1000 పరిహారాలు ఉంటుంది. ఇది చెప్తా ఉంటాను. ఇదేం ప్రతి శనివారం మనము 10:30 మనం హిందూ ధర్మం ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నాము. టీవీ ఫైల్ కూడా ప్రతి శుక్రవారం సాయంత్రం 5:30 ఉంటుంది. టీవీ ఫైల్ కూడా నిన్న జరిగింది, చాలా బాగా జరిగింది. ప్రతిరోజు హిందూ ధర్మంలో నెక్స్ట్ 2020లో కొత్తగా మనం కొత్త ఏడాది నుంచి మనం స్టార్ట్ చేస్తున్నాము, రోజు ఉంటుంది. అయిన తర్వాత రోజు కూడా ఇట్లాంటివి అంటే టిప్స్లు ఇస్తాము, మీరు ఖచ్చితంగా చేసుకోరండి. 100% మేము చెప్పేది ఇదే. మీరు ఇంతవరకు సార్ 100 మంది దగ్గర వెళ్ళాను, 1000 పరిహారాలు చేశాను, అసలు నాకు ఏమీ మాకు పరిష్కారం వాపస్ దొరకలేదు అంటారా? 100% చెప్తాము. 108 రోజుల మీ పరిహారాలు మా దగ్గర 100% నివారణలు అవుతుంది. మేము చెప్పే ఒక కాన్సెప్ట్ ఏముంది, మేము చెప్పే ఒక పరిహారం ఏముంది, మీరు చేయండి, చక్కగా చేయండి, 100% 108 రోజుల్లోనే పరిహారం దొరుకుతుంది. ఓకే అండి, కాల్స్ లోకి వెళ్ళిపోదాము, కాలర్స్ వెయిట్ చేస్తున్నారు. హలో, నమస్కారం మేడం. నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? మేము వరంగల్ నుంచి ఫోన్ చేస్తున్నాము మేడం. మా పేరు వెంకటేశ్వర్లు. వెంకటేశ్వర్లు గారు, గురువు గారితో మాట్లాడండి, అలాగే ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా గురించి మేడం. ఓకే, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? 21/3. ఓకే. 1976 మేడం. 76. ఓకే, ఏ టైంకి పుట్టారు? 17:05 మేడం. సారీ, 5:05 సాయంకాలం. ఓకే. హలో, గురువు గారితో మాట్లాడండి. నమస్తే. నమస్తే. నమస్తే గురుగారు. నమస్తే, బాగున్నారా? బాగున్నాం గురుగారు. ఏ రోజు పుట్టారు? మేము సండే రోజు గురుగారు. ఓకే. జ్యేష్ఠా నక్షత్రం వృషక రాశి. జ్యేష్ఠా నక్షత్రము రాహుల్ గాంధీ వాళ్ళ నక్షత్రము, పక్కన ఉండే నక్షత్రం అనురా నక్షత్రము, నరేంద్ర మోదీ గారి కదా, మహాలక్ష్మి నక్షత్రము, లక్ష్మీనారాయణ నక్షత్రము, అనురాధ నక్షత్రం పక్కన ఉండే ధన పరమ మైత్ర తారంట మీకు అనురాధ నక్షత్రము. బట్ జ్యేష్ఠ నక్షత్రం మంచిదే, వృశ్చిక రాశి. సో బుధుడు అధిపతి అవుతాడు, మీకు కుజుడు రాశి అధిపతి అవుతాడు, మంగళ గ్రహం అని చెప్తాము. బట్ సింహ లగ్నము, సింహ లగ్నాధిపతి రవి 8వ ఇంట్లో దుర్స్థాంలో గోచరిస్తాడు. సో లగ్నాధిపతి బాగుండాలి, అయితే మిత్రుస్థాం ఉండేది కాబట్టి సో ఆ దోషం వెళ్ళిపోయిందిలే. బట్ లగ్నమికి బుధుడు శుక్రుడు, ఈ లగ్నమికే ధన హవాధిపతి బుధుడు, దశమాధిపతి శుక్రుడు. బుధ శుక్ర యోగం సప్తమ స్థానంలో చాలా బాగుంది, ఫస్ట్ క్లాస్గా ఉంది, జాతకం కూడా చాలా బాగుంది. అయితే గురుకేతు పితృస్థానం ఉండేది కాబట్టి పితృదోషం ఎక్కువ ఉంది. గురుకేతు కొట్టా లక్షలుగా మీకు పెరగాలి, కోట్లు డబ్బులు చేయాలని ఉంది. గురుకేతు ఎవరి జాతకంలో ఉందో, ఏ ఇంట్లో ఉంటకు ద్వాదశంలో లగ్నం నుంచి కేంద్ర త్రికోణాలు ఉంటే 1,00,000 డబ్బులు 1,00,000 డబ్బులు ఆకర్షణ ఉంటుంది. అయితే దాన్ని మనం ఆకర్షణ చేసుకోవాలి. ఆకర్షణగా ఇప్పుడు మంత్రాలు చెప్పాము, పరిహారం చెప్పాము, చేసుకోండి. అయిన తర్వాత గురు చాండాల దోషము చెప్తాము, పెద్దవాళ్ళు శాపం ఉంది, సో దాన్ని మీరు పరిష్కారం చేసుకోవాలి. అయిన తర్వాత 12వ ఇంట్లో శని ఉండకూడదు, 12వ ఇంట్లో శని ఉంటుంది కానీ అపవాదాలు వస్తుంది, మీ మీద సంబంధం లేకుండా అపవాదాలు వస్తుంది, కోర్టు కచేరీ వెళ్లాల్సి వస్తుంది. సో దీనికి అంతా మీరు పరిహారం చేస్తుండే కానీ అవాయిడ్ చేస్తుంది శని. సో శని 12వ ఇంట్లో ఉంటుంది కానీ వేస్ట్ ఖర్చులు పెడతాడు, హాస్పిటల్ ఖర్చులు పెడతాడు, యాక్సిడెంట్లు జరుగుతుంది,
సో ఇట్లాంటివంటి దోషాలంతా వెళ్ళాలంటే మీరు పరిష్కారం చేసుకోండి. రైట్ హ్యాండ్ ఇండెక్స్ ఫింగర్ చూపుడు వేలికు పుష్యరాగము పగడము, పుష్యరాగము పగడము, లిటిల్ ఫింగర్కి రైట్ హ్యాండ్ లిటిల్ ఫింగర్కి వెండిల మీరు మరగద పచ్చ వేయాలి. మరగద పచ్చ అనేది ఒరిజినల్ వేయండి. పచ్చ ఉండేదంతా మరగద పచ్చ కాదు, ఎల్లో ఉండేదంతా ఎల్లో సఫైర్ కాదు. పొగడము తైవాన్ది వస్తుంది, పౌడర్ కోటింగ్ వస్తుంది, ఇటలీది వేయండి లేకపోతే జపాన్ది వేయండి. జపాన్దే వాల్స్ వస్తుంది, తెల్ల కలర్ ఉంటుంది, మిక్స్ ఉంటుంది, అది వేయరాదు. ఇట్లాంటివన్నీ చూసి వేసుకొని అంటే మేము జెమాలజిస్ట్ కానీ ఇట్లా డిఫరెంట్గా చెప్తాము. వేయండి పుష్పరాగం ఇస్తారు, వేయండి పొగడమని ఇస్తారు, వేయండి పచ్చలోనే ఇస్తారు. పచ్చలు మీరు జేడు దాంట్లో కటింగ్ కోటింగ్ వేసి అమ్ముతారు కొందరు, వేయరాదు. అయిన తర్వాత ఎమరాల్గ్రీన్ ఏ కలర్ అన్నా కట్టచ్చు. ఆమె అయితే నాకు తెలుసులే, నేను జర్నలిస్ట్ కానీ ఆమె అయితే తెలుసు, బట్ వేయరాదు, ఒరిజినల్ వేయండి. జాంబియా సూపర్ పన్నాను జైపూర్ పచ్చలు ఉంటారు, అది కూడా పర్లేదు. బ్యాంకాక్ కొనేసి వేయరాదు, ఒరిజినల్ వేయండి. బుధవారం పచ్చి వేయండి, గురువారం రోజు పుష్యరాగము, మంగళవారం రోజు ఉన్నా కానీ గురువారం రోజున కానీ చూపుడు వేలుకు బంగారులోనే వేయాలి, వెండిలో వేయరాదు. అవుది పుష్పరాగము పగడం రెండు కలిసి గురువారం రోజు వేయండి, బాగుంటుంది. శివునికి ఎక్కువగా పంచాక్షరి మంత్రాలు ఉల్టా చెప్పాలి. ఓం వయనమసి నమః, ఓం యనమ నమసి నమః, ఓం మసివయన నమః, ఓం శివాయ నమః నమః, ఓం ఐం రీం శ్రీ నమః. ఇట్లాంటివంటి మంత్రాలు జీవితం పూర్తిగా మీరు చెప్పండి. ఇది ఏ ఎలా ఎట్లాంటి టైంలో చెప్పాలి అంటే ఉదయం నుంచి పడుకునే వరకు నువ్వు చెప్పచ్చు, దీనికి టైం ఏం అక్కర్లేదండి, చెప్పండి, సూపర్గా ఉంటారు. నమస్కారం, నెక్స్ట్ కాల్ చూద్దామండి. హలో, హలో, నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? ఓకే, మాట్లాడండి అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో చెప్పండి. ఓకే, వారి పేరు, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. ఏ టైం కి జన్మించారు? ఓకే, ఎక్కడ జన్మించారండి, ఏ ప్లేస్ లో పుట్టారు? కావల్లో పుట్టారు. ఓకే, గురువు గారితో మాట్లాడండి అమ్మా. హలో, హలో, నమస్తే. నమస్కారం. నమస్కారం అండి. హస్తా నక్షత్రము కన్యా రాశి. హలో, హలో, హస్తా నక్షత్రము కన్యా రాశి, బుధవారం రోజు పుట్టారు, సరేనా? ఓకే. సో మీన లగ్నము లగ్నాధిపతి గురు వయస్థానంలో లగ్నంలో నీచ గ్రహము, ఏడో ఇంట్ల చంద్రుడు. సో ఏడో ఇంట్ల చంద్రుడు విదేశ ప్రయాణాలు ఎక్కువ ఉంటుంది. పదో ఇంట్ల కుజుడు దిగ్బలముగా ఉంటాడు, నాగయోగంలో ఉంటాడు, సూపర్. పితృస్థానంలో శని ఉండరాదు, పితృదోషం ఉంది, సర్పదోషం ఎక్కువ ఉంది, గ్రహణ దోషం ఎక్కువ ఉంది. ఆ టైంలో పుట్టేటప్పుడు గ్రహణ దోషంలో పుట్టాడు, గ్రహణం ఉండేటప్పుడు పుట్టుతా, కానీ జీవితం పూర్తిగా ఆ గ్రహణ దోషం అనేది ఫాలో చేస్తూ ఉంటుంది. దానికి మీరు పరిహారం చేసుకోవాలి. గ్రహణ దోషము నేను చెప్పే పరిహారాలు కరెక్ట్ చేయాలి. ఇట్లాంటి దోషాలు కానీ జాతకం కానీ ఎవరూ పరిశీలన చేయరు. నేను ఈ అస్ట్రాలజీలో మీకు ప్రొఫెసర్ కానీ 28 ఇయర్స్ సర్వీస్ చేసినా కానీ యూనివర్సిటీ ప్రొఫెసర్ నేను. నాకు శిష్యులు 2000 మంది ఉండరు, నేను చెప్పిన నేను గురుగారు వాళ్ళకు. సో అందుకే నేను ఏం చెప్తానో చేయండి, చక్కగా చేయండి, 100% ఏ దోషమైతే కూడా 108 డేస్ పరిహారం అంతే. ఇది మీరు ట్యూనింగ్ చేసుకోవాలి. మీరు చూడండి, 1 లాక్ మొబైల్ తీస్తే కూడా మీరు 1000 రూపాయలు డబ్బులు ఉంటే కూడా మీకు టవర్ లేకపోతే మీకు సిగ్నల్ సిక్కదు. అందుకే టవర్ కావాలి, సిగ్నల్ చక్కగా మాట్లాడాలి అంటే పరిహారం మెయిన్. మూల కర్మ దోషం చెప్తాం, గ్రహణ దోషము, సర్పదోషము, పితృదోషము, ఇట్లాంటి 3 దోషాలు ఈ జాతకంలో ఉంది. ఇది చేసుకొనేసి అయిన తర్వాత వేరు పరిహారం. కులదైవ దోషం కూడా ఉంది, ఇది కూడా చేసుకోవాలి. అయిన తర్వాత మీరు సుబ్రహ్మణ్య ఎక్కువగా మంగళవారం రోజు, షష్ఠీ రోజు, కృత్కా నక్షత్రం రోజు, ప్రతి మంగళవారం కానీ ప్రతి నెలకు 2 సార్లు వస్తుంది. శుక్లపక్షము కృష్ణపక్షంలో షష్ఠీ వస్తుంది, 6వ తిథి. పౌర్ణమి అయిన తర్వాత 6వ రోజు, అమావాస్య అయిన తర్వాత 6వ రోజు షష్ఠీ వస్తుంది. అయిన తర్వాత ప్రతి నెలకు వస్తుంది, కృత్కా నక్షత్రం వస్తుంది, మంగళవారం వస్తుంది.
మంగళవారం వచ్చేటప్పుడు మీరు ప్రత్యక్షం మంగళవారం ఉంది, కృతిక నక్షత్రం ఉంది, అందుకు కాబట్టి డబుల్ సెంచరీ కొట్లట్టుగా మీరు. సో ఎక్కువగా వాళ్ళకు అస్థా నక్షత్రము కన్యా రాశి వాళ్ళ పేరు చెప్పి అర్చన చేయండి, అంటే వాళ్ళని పంపించండి. కుంభకోణం పక్కల స్వామి మలై సుబ్రహ్మణ్య ఆరు పడేంటారో దాంట్లో మూడో ఇల్లు కుంభకోణం పక్కన ఉండే స్వామి మలై సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానంకి ఏడాదికి ఒకసారి మంగళవారమో షష్ఠినో కృతిక నక్షత్రం రోజో అక్కడికి దర్శనం చేయించండి. అయిన తర్వాత 10 క్యారెట్లు పగడం వేయాలి. 10 క్యారెట్లు పగడము, 10 క్యారెట్లు లేకపోతే రౌండ్ 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 బీడ్స్లో వస్తుంది, డ్రమ్ సైజ్ వస్తుంది, మాలలు వేసుకోవాలి, బ్రాస్లెట్ లాక్ వేసుకోండి, లేకపోతే కానీ వాళ్ళ ఉంగరంలో చూపుడు వేలకు లేకపోతే ఉంగరం వేలకు పగడం వేయాలి 10 క్యారెట్. ఎందుకంటే వాళ్ళకు దిగ్బలముగా ఉంది, అంతా మొత్తం సుబ్రహ్మణ్యుడే మొత్తం పగడమే చేస్తుంది. తర్వాత బాస్రా ముత్తము ఒరిజినల్ ముత్తం వేయండి. కల్చరు బాంబే కల్చరు, హైదరాబాద్ కల్చరు, అయిన తర్వాత ఆస్ట్రేలియన్ కల్చర్ అంతా వస్తుంది, అది కోటింగ్ ఇది. ఒరిజినల్ ముత్తం వేయండి, బాస్రా ముత్తం వేయండి, 20,000 పెట్టచ్చు ఒరిజినల్. 2 క్యారెట్ ఒరిజినల్ ఒరిజినల్ వేయండి. పౌర్ణమి రోజు పూజించి వేసుకోండి. మాలగా వేయండి, లేకపోతే లిటిల్ ఫింగర్కి వేయండి పౌర్ణమి రోజు, లేకపోతే సోమ రోజు పూజించి వేసుకోండి. లైఫ్ లాంగ్ చాలా బాగుంటుంది. నమస్కారం. ఓకే అండి, మీ ప్రోడక్ట్స్ గురించి ఒకసారి మా ప్రేక్షకులకు తెలియజేస్తారా? మాది ప్రొడక్ట్స్ పూజా వస్తువులు, పూజా సామాగ్రిలు 100 ఐటమ్ మేమే తయారు చేస్తున్నాం. అగరబత్తిలో ఈ జెమ్స్ పేరిట్లే ఉంది, రూబీ, పెరల్, కోరల్, ఎమరాల్డ్, ఎల్లో సఫైర్, డైమండ్ జిర్కాన్ చేసినాం. డైమండ్ వేరే పేరు ఉంది కానీ జిర్కాన్ చేసినాం, వైట్ సఫైర్ చేసినాం, బ్లూ సఫైర్, అయిన తర్వాత జేడ్ అనే పేర్లు చేసినాం. గన్ మెటల్ కానీ మీకు శనిదోషం వెళ్ళిపోతుంది, గన్ మెటల్ అనే అగరబత్తి మాది కాలచక్ర బ్రాండ్. మీరు ఎక్కడైనా కానీ త్రౌట్ ఇండియా, త్రౌట్ వరల్డ్ వైజ్ దొరుకుతుంది. ఇప్పుడు ఆల్రెడీ మార్కెటింగ్ చేసాము, మీరు కూడా ఏజెన్సీ తీసుకోవచ్చు, మీరు కూడా డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు. మీకు 20%, 30% డిస్కౌంట్ దొరుకుతుంది. 10,000 ఎక్కువ తీస్తే కానీ మీకు డైరెక్ట్గా 30-20% వరకు డిస్కౌంట్ దొరుకుతుంది మీకు. అయిన తర్వాత నూనెలు, ఇప్పుడు నూనె దీపంకి మీరు యూజ్ చేసే నూనెలు మొత్తము పామాయిల్ ఉంటుందండి. దరిద్రము పామాయిల్ దీపము వెలిగించకూడదు. ఏం కష్టాలు పరిహారం కావాలని దీపం వెలిగించి ఆరాధన చేస్తున్న భగవంతునికి, అయితే ఇక్కడ దరిద్రము వచ్చేస్తుంది, ఆకర్షణ దరిద్ర ఆకర్షణ అవుతుంది. అది ఆకర్షణీయ టాపిక్ ఈరోజు చెప్పాము. సో పామాయిల్ ఉంటుంది మాది, 5 నూనెలు మిక్స్గా ఉంటుంది ఒరిజినల్. అయిన తర్వాత వేపు నూనె, కానుగు నూనె, అయిన తర్వాత ఆముదము, నువ్వుల నూనె, ఇట్లాంటివి అంటే మాదే మ్యానుఫ్యాక్చర్, మాదే ఫ్యాక్టరీ ఉంది. సో మీరు కొరియర్ ముఖాంతరం తీసుకోవచ్చు, డబ్బులు పెడుతు కానీ కొరియర్ పార్సల్ వస్తుంది మీ ఇంటికి ఎక్కడైనా సరే మీరు. సో దుబాయ్ కూడా వెళ్తుంది, యుఎస్ఏ వెళ్తుంది మా ప్రోడక్ట్. అయిన తర్వాత కాలచక్ర సర్వదోష నివారణ అగరబత్తులు 1500 వనమూలికలతో తయారు చేసింది. ప్రపంచంలోనే మరి ఎక్కడో దొరకదు. ఆయుర్వేదిక్ అని చెప్తారు, ఏదో 2 ఆయుర్వేదిక్ కలిసి చేసి ఉంటారు, కానీ 15 సిద్ధ మహాపురుషులు చెప్పింది కొన్నివి. ఆకర్షణము, బేతనము, వశీకరణము, ఉచ్చాటనము, స్తంభనము, రోగమారణ మూలికలు, రుణమారణ మూలికలు, ఇట్లాంటివంటి మూలికలు 1500 మూలికలతో తయారు చేసిన అగరబత్తులు మరియు ధూపాలు. కొందరు మీరు ఒక మా ఇంట్లోగా శాంతి పరిహారం చేసుకోవాలి, యాగం చేయాలి, యజ్ఞం చేయాలనుకుంటారు. సో ఎంతో డబ్బులు ఖర్చులు పెట్టాలి, 10,000, 15,000 పెట్టాలి. అయితే మీరు మా ధూపంలో ఏముంది దాని చక్క మీరు 20 ధూపాలు ఒక మీరు దీంట్లో వేసేసి తామర పాత్రంలో వేసేసి ఇంట్లోనే యాగం చేసిన ప్రతిఫలం దొరుకుతుంది. మీరు అగరబత్తులు కానీ ధూపాలు, అగరబత్తులు రోజు ముట్టించండి, ఉదయం సాయంత్రము అమావాస్యలు ఎక్కువగా, పౌర్ణమి రోజు ఎక్కువగా, గ్రహణం రోజు ఎక్కువగా. సో గ్రహణం వస్తుంది 26వ తారీఖు. అయిన తర్వాత 6 గ్రహాలు ధనుష్యు రాశిలో గోచరిస్తాడు. విశేషంగా 21వ తారీఖు మనం ఒక విశేష కార్యక్రమం చేస్తాం. ఈ గ్రహణం వస్తూ ఉంది, అయిన తర్వాత ఏ రాశి వాళ్ళకు ఏ తొందర ఉంది, ఏ సమస్యలు వస్తుంది, అయిన తర్వాత 6 గ్రహాలు ధనుస్సు రాశిలో గోచరిస్తాడు 25, 26, 27వ తారీఖు ఈ నెల. విశేషమైన కార్యక్రమం మనం చెప్తాం ఏ పరిహారం చేసుకోవాలని. అట్లాంటివంటి టైంలో మీరు ఈ అగరబత్తులు ముట్టించు కానీ, మన ఏమి కాలచక్ర ఆ ధూపాలు ముట్టించు కానీ, ఏ దోషాలు ఉంటూ కూడా వాస్తు దోషాలు కానీ, పిల్లల చదువు గురించి కానీ, ఆరోగ్యం గురించి కానీ,
అయిన తర్వాత డబ్బుల గురించి ధనాకర్షణ కూడా దాంట్లో ఉంటుంది. ధన ఆకర్షణ మూలికలు చేసింటాం. భార్యాభర్తలు సమస్యలు ఉంటాయి కానీ పెళ్లి గురించి కానీ మీరు అది ముట్టించి మంత్రాలు పఠించాలి. చేస్తే కానీ 100% 108 రోజుల పరిహారం ఇంట్లోనే దొరుకుతుంది. అయిన తర్వాత మీకు అప్పులు ఎక్కువ పెరండి, రుణ బాధలు ఎక్కువ ఉంటుంది, రుణ విమోచన చేసుకోవాలి. ఆ రుణ విమోచన మంత్రాలు కూడా చెప్పిస్తాం కొందరికి కావాలంటే. అది ముందుకు ఉంటుంది ఇలా మన కార్యక్రమంలో, కలచక్రం కార్యక్రమంలో ఉంటుంది. ప్రతి ఒక్క రోజు ప్రతి ఒక్క టిప్స్ ఏ యూట్యూబ్లా ఏ ఫేస్బుక్లా ఏ బుక్లా నేను చెప్పే పరిహారంలో ఉండదు. అసలు నేను ఏం చెప్తానో అది మీరు ఫాలో చేయండి 100%. ఇంతవరకు మీరు 1000 పరిహారాలు చేయండి, 100 జ్యోతిష్యుల దగ్గర వెళ్ళండి, పరిహారం దొరకకపోతే ఇదే ఫస్ట్, ఇదే లాస్ట్. అయోదే అందరూ చెప్తారు, అయో గురుగారు 100 జ్యోతిష్యులు చూశాను నాకు పరిహారం దొరకలేదని వస్తారు నా దగ్గర వస్తారు. అయితే ఇదే ఫస్ట్ ఉండి రండి, ఇదే లాస్ట్ ఉండి రండి, మీకు 108 రోజుల పరిహారం 100% దొరుకుతుంది. ఓకే, నెక్స్ట్ కాలర్ ఉన్నారు, కాలర్కి వెళ్దాము. హలో, నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? మీ వాయిస్ మాకు క్లియర్ గా లేదమ్మా, ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? మా అబ్బాయి గురించి అండి. ఓకే, బాబు పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. పేరు సత్య సాయిశ్వర్. సత్య సాయిశ్వర్, అవునండి. ఓకే, ఏ సంవత్సరంలో పుట్టారమ్మా? 17/8 93 అండి. ఓకే, 17/8 1993. అవునండి. ఓకే, ఏ టైంకి జన్మించారు? పొద్దున్న 8:47 అండి. ఓకే, ఏ ప్లేస్ లో పుట్టారమ్మా? పిఠాపురం అండి. ఓకే, పిఠాపురం శ్రీకాకుళంలో. ఓకే, గురువు గారితో మాట్లాడండి అమ్మా మీరు. ఓకే అమ్మా, టీవీ చూస్తూ మాట్లాడొద్దు, కాల్ డ్రాప్ అవుతుంది, గురువు గారితో మాట్లాడండి మీరు. హలో, హలో, నమస్తే అండి గురువు గారు. నమస్తే, నమస్తే అమ్మా. ఆశ్లేషం. ఓకే, ఆశ్లేష నక్షత్రము కటక రాశి, ఆదిశేషుడు పుట్టింది నక్షత్రము, కన్యా లగ్నము, లగ్నాధిపతి బుధుడు లాభస్థానంలో, బుధచంద్ర యోగంలో, లాభాధిపతి చంద్రుడు జతల సూపర్, ఎక్కువ లాభం. వీళ్ళ గురించి ఏ వ్యాపారం కానీ ఏ ఉద్యోగం కానీ చేస్తే ఎక్కువ లాభాలు దొరుకుతుంది. 100% చాలా బాగుంది. పితృదోషం ఒకటి, అయిన తర్వాత కళత్ర దోషం ఒకటి ఉంది, కానీ 2 దోషాలు ఎక్కువగా బాధిస్తుంది. ఆ 2 దోషాలు చేస్తే కానీ జీవితం పూర్తిగా చాలా బాగుంటుంది, చాలా బాగా మంచిగా ఉంది, జాతకం కూడా మంచిగా ఉంది. సో 2031 చెప్పండి. కలత్ర దోషం అని ఏమి అందే అందుకే చెప్పింది, మ్యారేజ్ ఉంటే కలత్ర దోషం చెప్తా ఉంటాను జ్యోతిష్య భాషలో. కలత్ర దోషం అంటే మ్యారేజ్ గురించి. ఉద్యోగం చాలా బాగుంది, ఫస్ట్ క్లాస్ ఉద్యోగ కారకుడు చాలా బాగున్నాడు. ఉద్యోగ స్థానంలో శని సూపర్గా ఉన్నాడు. ఆరో ఇంట్లో శని ఉంట కానీ అష్ట లక్ష్మీ యోగం, అష్ట ఐశ్వర్యం దొరుకుతుంది. లక్ష్మీపుత్రుడు మీ అబ్బాయి, సరేనా? శుక్రవారం రోజు ఎవరికి, శుక్రవారం రోజు ఎవరికి డబ్బులు ఇరాదు, చేతి నుంచి ఇరాదు. ఇస్తే కానీ వీళ్ళ ధన ఆకర్షణ మొత్తం డబ్బులు వెళ్ళిపోతుంది. దరిద్రము ఎవరు తీసుకుంటారో వాళ్ళకు ఎక్కువగా డబ్బులు పెరుగుతుంది, ఎవరు తీసుకుంటారో వాళ్ళ నెగిటివ్ ఎనర్జీ అంతా వీళ్ళకి వస్తుంది. వీళ్ళు ఎక్కడైనా వెళ్తే కానీ హ్యాండ్ సైజ్ షేక్ చేయకూడదు. చూడండి, నమస్కారం అండి, ఇట్లా చేయిస్తారు కదా, చెప్పండి. వీళ్ళన్నీ పాస్ అయిపోతుంది యోగం పూర్తి. నమస్కారం అండి అని చేయాలి, ఫాలో చేయమని చెప్పండి. నేను చెప్పేది ఫాలో చేయమని చెప్పండి. 100% చాలా బాగుంది. ఉద్యోగము ఈజీ, పెళ్లి గురించి ఈజీ, జాతకం ఈజీ ఉంది, అబ్రాడ్లో సెటిల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. ఎమరాల్డ్ గ్రీన్, బ్లూ సఫైర్, డైమండ్ 3 కలిసి కానీ మద్యం వేలకు, పామ్ వేలం చెప్తాం కదా, సెంటర్ వేలకు, వెండిలో, బంగారులో, శనివారం రోజు రాత్రి 8 నుంచి 9 గంటలకు, అయిన తర్వాత లిటిల్ ఫింగర్ అని చెప్తాం కదా ముత్తము, లేకపోతే మాలలాగా వేసుకోని చెప్పండి. లైఫ్ లాంగ్ అమ్మవారి దేవస్థానంకి పౌర్ణమి రోజు, సోమవారం పౌర్ణమి రోజు, లేకపోతే సోమవారం రోజు ఎక్కువగా మీరు పంపించండి. లేకపోతే వాళ్ళ గురించి మీరు చేయండి, ఇంటి పక్కల ఇప్ప నూనెల దీపం వెలిగించండి రోజు వాళ్ళ పేరులో. భీము మూట కట్టండి, భీము లేకపోతే వడ్లు, తెల్ల కలర్ బట్టల, వైట్ కలర్ బట్టల, మీరు భీము లేకపోతే వడ్లు మూట కట్టి ఇంట్లోనే పౌర్ణమి రోజు ప్రతి సోమవారం రోజు దీపం వెలిగించి, మీరు 1000 దీపాలు వెలిగించింది పర్లేదు,
పిత్తాలది ఉంటుంది, వెండిది ఉంటుంది, కాపర్ది ఉంటుంది. అయితే మట్టి దీపంలో వెలిగించాను. నేను చెప్పే అన్నీ కానీ మట్టి దీపం చెప్తాము, గుమ్మడికాయ దీపం చెప్తాము, కొబ్బరికాయ దీపం చెప్తాను. నేను ఏం దీపంలో చెప్తానో ఆ దీపంలో వెలిగించింది, ఆ నూనెలో వెలిగించింది, ఆ ఒత్తిళ్ళనే వెలిగించండి. ఏ దోషం ఉంటే కూడా వెళ్ళిపోతాం, ఇంట్లోనే పరిహారం. నమస్కారం అండి. ధన్యవాదాలండి. కాలర్స్ యొక్క సమస్యలకు చక్కని పరిష్కారం తెలియజేస్తారు. నమస్కారం. ఇది ఇవాళ కాలచక్ర కార్యక్రమం. నమస్తే.